పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పెట్ట ప్రజలు ఆశీర్వదిస్తే మొదలు 10 సంవత్సరాలు ఏ విధంగా దాని రూపురేఖలు మార్చడం జరిగిందో అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇవాళ నిజంగా ఒక రకంగానే అదృష్టవంతుణ్ణి. కొన్ని కారణాలతోటి కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించడము, కొండ మురళి గారు కూడా స్వాగతం తెలియడము, ఎన్నికల వెంకటరెడ్డిలో 5 లక్షలు ఇస్తానని అన్నాడు, మళ్ళా అధికారంలోకి వచ్చిండు, ఏమీ ఇయ్యలే, మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వస్తానే అని చెప్పి 3 నెలల ముందట ముచ్చడిగా 3 లక్షలు ఇస్తా మీ జగల కట్టుకోండి అని చెప్పి ఎంటనే రాత్రి ముగ్గులు పోసిళ్ళు. ముగ్గులు పోసిన వాళ్ళు పాపం ఇవాళ తవ్వుకొని ఫౌండేషన్లు చేసుకొని పైసలు రాక ఎవరిని అడగనో ఎవరిని అడగద్దో తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఇది వాస్తవం అవునా కాదా మీరు ఆలోచించారు? అందులో నుంచే మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మరి 2 సార్లు మోసపోయిండు మీరు. ఇవాళ ఒకటే విషయం ధర్మ